రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన రైతు సోదరులకి అలాగే పత్రికా విలేకరులకి మరియు నా సోదరి సోదరులకి అందరికీ నమస్కారం అండి. అందరికీ శుభోదయం అండి. వివిధ గ్రామాలు విచ్చేసిన సర్పంచులకు కూడా నా నమస్కారాలు. పంటల నియంత్రిత పంటల సాగు అవగాహన కార్యక్రమం ఇప్పుడు రైతు సోదరుల్లో ఉన్న ఏంటంటే ఇప్పుడు ఏ పంట వేద్దాము అనేది రైతు సోదరుల్లో ఒక అనుమానం అనేది ఉంది. పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మొదటగా మనం నియంత్రిత పంటల సాగుపైన అవగాహన ఎందుకు అంటే దీని ఉన్న ఆవశ్యకత ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానిలో. సో సార్ అంతగా ఎందుకు అంటే ఈ నియంత్రిత పంటల సాగుపైన దీన్ని ఎంత ఫోకస్ చేస్తున్నారు? సో మెయిన్గా దాని ఆవశ్యకత తెలుసుకున్న తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాము. ఇప్పుడు రైతులందరూ ఒకే పంట పండించడం వల్ల బయట డిమాండ్ తగ్గిపోతుంది. సో డిమాండ్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి ధర అనేది తగ్గుతుంది. సో రైతులకి ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో అప్పుడు ధర ఎక్కువగలుగుతుంది. సో మనం డిమాండ్ ఉండాలంటే రైతులందరూ ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలు వేసుకున్నట్లయితే మనకు ధర ఎక్కువ ఉంటుంది. సో దానికోసం అనేది నియంత్రిత పంటల సాగు అంటే మనం సాగు చేసే రైతులని నియంత్రంగా అంటే కొందరు కొన్ని పంటలు వేయండి మిగతా వాళ్ళు మిగతా పంటలు వేయండి అనేసి దీనిలో మెయిన్ ఉద్దేశం నియంత్రిత పంటల సాగులో. ఇది చూడడానికి నియంత్రిత పంటల సాగు అంటే మనల్ని ఏమనుకుంటారు ఏదో పెద్ద బ్రహ్మ విద్యలా ఉంటుందేమో కానీ అలాగే మండల కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి గారిని కూడా అలాగే జుంబర్తి శంకర్ గారిని మన అర్బన్ కోఆర్డినేటర్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. మొదటగా వరి విషయానికి వస్తే మన జగిత్యాల రూరల్లో మొత్తం 17,500 వరి సాగు అవుతుంది. అంటే ఖరీఫ్ కాలంలో 17,500 ఎకరాలది మనం సాగు చేస్తున్నాము. సో ఈ సాగు విషయానికి వస్తే ఈసారి మాత్రము 50% అంటే 50% సన్నబట్లు పెట్టడానికి మనకి మన యాక్షన్ ప్లాన్లో ఉంది. బీపీటీలు జయశ్రీరాము కావేరీ చింటు ఇవన్నీ పోతున్నాయి. దాంతోపాటుగా ఈసారి మన తెలంగాణ సోనా RNR 15048 మన ఆర్ఆర్ఎస్ పొలస వాళ్ళు అందించిన వెరైటీ అది. సో దాని మీద గవర్నమెంట్ కొంచెం స్ట్రెస్ ఇస్తుంది. సో మనం ఏం చేయాలంటే వీటన్నిటితో పాటు ఈసారి మన విలేజ్లో RNR 15048 పెట్టడానికి కొంచెం అందరూ మొగ్గు చూపాలి. సార్ మన విలేజ్లో సార్ 100% సన్నపట్లు పెడదామని ప్రతిజ్ఞ చేస్తున్నారు సార్. వీళ్ళందరూ మనకి రెడీగా ఉన్నారు సార్. నాకు తెలిసి సార్ రాష్ట్రంలోనే ఇట్లా మొట్టమొదటిసారిగా మొత్తం సన్నపట్లు పెట్టేది మన విలేజ్ మాత్రమే సార్. సో మీరేం చేస్తారంటే మీకు ఆల్రెడీ సార్ కూడా చెప్పాను జరిగింది. సో మీకు సీడ్ మాత్రం అందుబాటులో ఉంది. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సీడ్ కానీ ఏంటంటే సన్నపట్లకు మాత్రమే మీరు మొగ్గు చూపాలి సార్. ఇంకో విషయం సార్ వీళ్ళు సీడ్స్ పెట్టడానికి కోర్ సీడ్ దగ్గర పెట్టుకున్నారు సార్ దొడ్డట్లు. మనము సన్నపట్లు సార్ సీఎం సార్ సన్నపట్లు పెట్టమనం కానీ అన్ని ఐకేపీలో సెంటర్లో పోసేస్తారు సార్. సో రైతులందరూ రెడీగా ఉన్నారు సార్ సన్నపట్లు పెట్టడానికి వెల్దుర్తి గ్రామం మొత్తం సార్. అలాగే మనది ఇంకొకటి ఏంటంటే వరి విషయం క్లారిటీ వచ్చింది కదా మీకు. సో నెక్స్ట్ ఏంటంటే మొక్క బంధు వస్తుందా రాదా అని ఒక క్వశ్చన్ చేస్తున్నారండి. రైతు బంధు విషయానికి సంబంధం లేదండి. ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు ఇస్తామని చెప్తున్నారు సార్ కూడా కేసీఆర్ సార్ కూడా ఇవ్వడానికి లేదు. సో ఏంటంటే మిగతా రాష్ట్రాల నుంచి 1100కి 1200కి మన రాష్ట్రానికి మొక్కజొన్న రావడం వల్ల మన దగ్గర మొక్కజొన్న నిల్వలు చాలా మిగిలిపోయినాయి. సో ప్రభుత్వానికి చాలా భారం పడుతుంది. సో మనం ఏం చేయాలంటే మొక్కజొన్న పంటని అంతర పంటగా వేసుకొని మీరు పచ్చికంకులు అమ్ముకోవడానికి మనకు చాలా డిమాండ్ ఉంది. సో పచ్చికంకులు కానీ స్వీట్ కార్న్ కానీ వేసుకొని మనం అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంది. సో సోలో క్రాప్గా మాత్రం మొక్కజొన్న ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వేయకండి. సో ఇంకోటి ఏంటంటే గ్రీన్ గ్రామ్ కానీ రెడ్ గ్రామ్ కానీ ఇప్పుడు ధరలు బాగున్నాయి మనకి. ఎంఎస్పి అనేది మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది గ్రీన్ గ్రామ్కి రెడ్ గ్రామ్కి చాలా ఉంది. సో ఆ విధంగా మనం ఏంటంటే ఈ మొక్కజొన్న సోలో క్రాప్ వేసిన పంటను పండించుకునేట్టు మనకు మినిమం అంటే మామూలుగా ధర మద్దతు ధర చాలా ఉంది. సో మనం ఏం చేయాలంటే వాటిని పెంచుకొని ఎక్కడ ఏమంటారు సార్ అని క్వశ్చన్ వస్తుంది మనకు. అప్పుడు ఏం చేయాలి సార్ ఆ పంటను అంటే ఇప్పుడు మొక్కజొన్న మన విలేజ్లో అంతర పంటగా కాకుండా విడి పంటగా వేస్తుంటారు మనం ఒకటే మొక్కజొన్న. సో అక్కడ ఏం చేయాలంటే మనము ఆ పంటలో కంది కానీ పెసరు కానీ వేసినట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో మనది జగిత్యాల రూరల్కి మన అర్బన్ మండలానికి మన హెడ్ క్వార్టర్కి దగ్గరగా ఉన్న విలేజ్ మనది. సో మన దగ్గర ఎట్లాగూ రైతులందరూ కూరగాయలు పండిస్తున్నారు. ఇప్పుడు
పండిస్తున్నారు కాబట్టి వాటి మార్కెటింగ్ సదుపాయం మనకు చాలా ఉంది సో రైతులందరూ ఏం చేస్తారంటే ఈ టర్మరిక్ ప్లేస్లో టర్మరిక్ పంటలో కూరగాయలు చాలా సాగు అవుతాయి సో మన మన దగ్గరనే జగిత్యాల మార్కెట్లు ఉన్నాయి రెండు మార్కెట్లు మూడు మార్కెట్లు ఉన్నాయి రైతులందరూ పండిస్తున్నారు సో ఇంకా కొంచెం కూరగాయల సాగుపై దృష్టి పెట్టినట్టయితే మనకు చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి మనము కూరగాయలు కానీ వాటి అమ్ముకోవడానికి మనకు మంచి అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే జనుము జీలుగా గురించి ఆల్రెడీ మీకు సబ్సిడీలో అందిస్తున్నాము జనుము జీలు వేయడం వల్ల మనకు పోషక పదార్థాలు మొక్క మనకి ఈ ఎరువులు రసాయన ఎరువులు వాడకుండా పోషక పదార్థాలు అందించడానికి మనకు ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే పంటల్ని మనలు కాలబెడుతున్నారు సో కొన్ని ప్లేసులలో మన వెల్దుర్తులలో అట్లా జరగదు కొన్ని సారంగపూర్ మండలంలో కానీ కొన్ని ప్లేసులలో మనకు కాలబెడుతున్నారు దాని వల్ల ఏమవుతుందంటే పంటలో లోపల ఉంటే మనకి పంట పండడానికి కొన్ని సూక్ష్మజీవులు మనకు ఉపయోగపడతాయి సో మన ఎరువులను కరిగించి మన ముక్కకు అందియాలంటే వేలకు అందియాలంటే కొన్ని మనకు సూక్ష్మజీవులు ఉంటాయి సో వాటి అవి చనిపోవడం వల్ల మనకి ఏంటంటే ముక్కకు రసాయన ఎరువులు కరెక్ట్ టైంలో అందవు అందకపోవడం వల్ల మనం ఎన్ని ఎరువులు వేసినా కానీ మొక్క అనేది పెద్ద ఎదగదన్నమాట సో మనం ఏం చేయాలంటే కొంచెం కాలబెట్టడం తగ్గియాలి సో ట్రైకోడర్మాలు కానీ సూడోమోనాసులు కానీ పిఎస్బీలు కానీ ఇవి వాడడం వల్ల మనకి మొక్కల మన పంటలో సూక్ష్మజీవుల శాతం పెరిగి మనకు ఎరువులు వాడకం తగ్గే ఛాన్సెస్ ఎరువుల వాడకం ఎంత తగ్గితే మనకు ఖర్చు అనేది పంటపైన ఖర్చు అనేది తగ్గుతుంది సో పంటపైన ఖర్చు తగ్గడం వల్ల మనకు ఆదాయం పెరుగుతుంది సో రైతులందరూ మనకు ఎంత దిగుబడి వస్తుంది దానికంటే దాని మీద కంటే మనం పెట్టే ఖర్చు ఎంత మనకి ఈ యొక్క మన దేశ ముఖ్యమంత్రి గారు ఏదైతే సన్నప్రగ వడ్లు పెట్టాలని మనకు సూచించారో ఆ మేరకు మన గ్రామ రైతులు అందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసుకొని ఖచ్చితంగా మనం సన్నప్రగ వడ్లు పెట్టి మన యొక్క రాష్ట్రంలోనే మనం మంచి మన గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను మన గ్రామం తరఫున కూడా మన రైతులు అందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసుకొని ఈ యొక్క మొన్న కూడా ఐకే సెంటర్లో దొడ్డడ్లు ఉంచుకున్న అడ్లు కూడా మన రైతులు మొత్తం అమ్మేశారు దొడ్డు అడ్లు పెట్టమని సన్నపడ్లే పెడతామని అందరు ఒప్పుకున్నారు మీ అందరికీ ధన్యవాదాలు జెడ్పీటీసి మన జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారికి రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ వెంకటరావు గారు ఉన్న పత్రికా సమావేశంలో ముఖ్యమంత్రి గారు అలాగే వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఇతర అధికారులందరికీ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలని సూచన చేయడం జరిగింది ఆ సూచనలకు అనుగుణంగా ఎక్కడికక్కడ క్లస్టర్ల వారీగా వ్యవసాయ అధికారులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఏ పంటలు పెడితే మనకు మార్కెట్లో ఇబ్బందులు అవుతున్నాయి ఏ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అనే విషయంపై ముఖ్యమంత్రి గారు అధికారులతో చర్చించి ఒక అవగాహన చేసుకొని ఆ విషయాన్ని మన అధికారుల ద్వారా మన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ ఇలాంటి పెద్దల ద్వారా రైతులందరికీ వివరించి ఈ నియంత్రిత పంట అందరూ ఒకటే పంట సాగు చేయడం వల్ల మార్కెట్లో ఆ పంట అధికమై ధరలు పడిపోయే అవకాశం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఏది డిమాండ్ ఉంది అనే దాన్ని చూసుకొని రాష్ట్రం మొత్తం మీద ఏ ఏ ప్రాంతానికి ఏ ఏ పంట అనుకూలం ఏ ఏ పంటల మీద ఎక్కడ ఏ రైతుకు అవగాహన ఉండి సాగు చేస్తారనే విషయం మీద కూడా వ్యవసాయ అధికారులతో సమాచారం తెప్పించుకొని ఇప్పుడు జిల్లాల వారిగానే కాక మండలాల వారిగా కాక గ్రామాల వారిగా కూడా ఒక ఏ పంట ఎన్ని ఎకరాల్లో పెట్టాలనే కార్యక్రమం కూడా తీసుకున్నారు కాబట్టి ఈ విషయం మీద మనం వారు చెప్పిన విధంగా ప్రభుత్వం చెప్పిన విధంగా పంటలు సాగు చేస్తే తప్పనిసరి ఆ సాగు చేసిన పంటల మార్కెటింగ్ బాధ్యత కూడా మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి మనమంతా తప్పనిసరి అప్పుడు మన ప్రభుత్వం తీసుకునే చర్యలకు మన రైతులను సపోర్ట్ చేసి వారు చెప్పిన విధంగా పంటలు సాగు చేసినట్టయితే మనకు మార్కెటింగ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ప్రభుత్వ చూస్తుందని చెప్పి మన రైతులందరం అర్బన్ కోఆర్డినేటర్ గారు శంకర్ గారిని మాట్లాడుతున్నారు ముందుగా వెల్దుర్తి గ్రామంలో అందరం కూడా ప్రభుత్వం చెప్పినట్టు సన్నపరి వేస్తామని చెప్పినందుకు ముందు గ్రామ ప్రజలందరూ కూడా రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది రైతుకు మేలు చేసే విధంగా ఉంటే తప్ప
మరో విధంగా ఉండాలని మనం గతంలో చూసిన కార్యక్రమాలు చెప్తా ఉన్నాయి ప్రభుత్వం కొత్తలో ఏర్పడినప్పుడు అప్ప నుండి ఇప్పటి వరకు రైతు సంక్షేమే ధ్యేయంగా ఆనాడు చెరువులు పూటికలు తీయడం పూటికలు తీసి తద్వారా చెరువు నింపుకోవడం మరి ఆ మట్టి కూడా రైతులు పొలాలు వేసుకుంటే పంట సాగుకు మంచి మంచి పంట రావడం అదే కాకుండా అందులో నీళ్లు ఉన్నప్పుడు మరి ఫిషరీస్ ఏదైతే మన మత్స్యకారులకు చేపలు పెంచుకోవడం ఉపాధి కల్పించడం రాష్ట్రపతి జయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు రైతులు ఎప్పుడు పెట్టుబడి అందేలా రైతుకు సహాయపడినందుకు వారికి రైతు బంధు గాని రైతులందరికీ అదే విధంగా రైతు చనిపోతే రైతు బీమా గాని 5 లక్షల రూపాయలు ఇవ్వడం గాని మరి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చేపడుతున్న సందేహం లేదంటే ఈ వానాకాలం ప్రారంభం ముందు నుంచే మీకు తెలుసు కాదు గవర్నమెంట్ గత పరిపాలన ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది గతంలో చేసిన పరిపాలకులు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి మరి రైతుల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలియని కాదు మరి ఇంత కరోనా ఇంత ప్రభావం వల్ల కూడా ఇప్పటి కూడా ధాన్యం నిరంతరంగా కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మరి చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ఇంత గొప్పగా అంటే పంట విధానం మార్పు రావాలి అనే ఒక రూపకల్పన చేసి దాని అనుగుణంగా నిజంగా జగిత్యాల మండల్ మొత్తంలో చూసుకుంటే ఇప్పుడు గతంలో నుండి కూడా చూసుకున్నట్టయితే వెల్దుర్తి గ్రామం మొదటికెళ్ళి కూడా ఆదర్శ గ్రామం ఎందుకంటే ఇక్కడ సన్నపట్లు గత ఐకేపీ సెంటర్లు ఎక్కడ తక్కువ కొనుగోలు జరిగిందంటే ఒక వెల్దుర్తి గ్రామం ఎందుకంటే ఇక్కడ వానాకాల సీజన్ మొదటి నుండి కూడా సన్నపట్లు ఎక్కువ వేస్తున్నటువంటి గ్రామం వెల్దుర్తి గ్రామం మరి ఇక్కడ నుంచి అది ఆరంభం ఇక్కడ నుంచే మీరు పూర్తిగా అందరూ సహకారం ప్రజలందరూ కూడా ఏకపక్ష ప్రతిజ్ఞతోటి మరి ఇక్కడ నుంచే మండలం మొత్తం కూడా సన్నపట్ల దానికి ముందున్నటువంటి మండలిలో మీకు ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి అదైతే రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానివ్వండి సన్న బస్తాలే కానివ్వండి ఏదైనా గౌరవ శాసన సభ్యులు నిన్ననే టీఎస్సీ వాళ్ళతో మాట్లాడు మా జగిత్యాల సహకార సంఘాన్ని కూడా వారు ఇప్పించడం జరిగింది ఎవరికి అవసరం ఉన్న కందులు కానీ పెసర్లు కానీ సన్న ప్రకారం అన్ని రకాల బస్తాలు కూడా తెప్పించడం జరిగింది ముందుగా మన సొసైటీకి తెప్పించినందుకు గౌరవ శాసన సభ్యుల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతులు ఎక్కడ కూడా ఆధారపడద్దు జగిత్యాల్లో ముందుండాలి ఏదున్న రైతులకు ఏ అవసరం ఉన్నా మనం ఇస్తున్నామనే ఒక భరోసా వారు ఇవ్వడం జరిగింది మరి దీనిపైన అందరూ కూడా ఏదైతే అధికారులు ప్రజాప్రతినిధులు ఏదైతే సూచన ప్రాయంగా తెలిపినటువంటి సలహాలు అందరూ పాటిస్తూ మరి అందరికీ కలిసికట్టుగా ఈసారి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పంట ఏ విధంగా వేయాలి ఎక్కడ ఏ గ్రామంలో ఏ పంట వేస్తే దిగుబడి వస్తుంది అనేది వారి సూచనల ప్రకారం ఖచ్చితంగా అందరం పాటిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం తీసుకుంటున్నాను. నియంత్రిత పంటల సాగుపై మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అందరికీ సూచనలు చేశారో అదేవిధంగా అందరూ నియంత్రిత పంటలు వేసుకోవాలని కోరుకుంటున్నాను. విద్యుత్తి గ్రామ ప్రజలందరూ సన్న రకం వాటిని వేసుకుంటా అన్నందుకు వారికి ధన్యవాదాలు. మన ప్రభుత్వం చేపట్టిన అనేక కాళేశ్వరం ప్రాజెక్టు కానీ 24 గంటల కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అందరి మన రైతు పక్షపాతి ప్రభుత్వం మనది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా తప్పకుండా మనం చేయాలి ఎందుకంటే రైతు పక్షపాతి ప్రభుత్వం మనది. ప్రభుత్వ అధికారులు ఈ గ్రామాన్ని ప్రొజెక్ట్ చేయలేదు కానీ ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా వ్యవసాయం అనేది అంటే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్న రైతులు ఈ గ్రామంలో ఉన్నారు. అంటే నాకు వెల్దుర్తి పూర్తి అవగాహన ఎందుకుందంటే మా దరూరు సొంత గ్రామం అయినా మా అమ్మగారి గ్రామం వెల్దుర్తి కాబట్టి రైతులు ఇక్కడ మొదటి నుంచి కూడా ఖరీఫ్లో ఎప్పటికి కూడా సన్న రకాలే సాగు చేసేది. అంటే 75% మంది రైతులు సన్న వరి పెట్టుకొని సాగు చేసే పద్ధతి. అదేవిధంగా కూరగాయలు కానీ మిగతా పంటలు కూడా ఇక్కడ సాగు చేస్తారు. నేను ఒకటే మన జిల్లా వ్యవసాయ శాఖ దగ్గర కోరుతున్నాను, ఈ గ్రామం వాస్తవంగా అధికారులు ప్రయోగాత్మకంగా కానీ ఒక కొంత ప్రాజెక్టు చేయలేదు కారణం ఏదైనా కానీ. కాబట్టి మీరు దయచేసి ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ మరి చాలా మంది అంటూ ఇది నియంత్రిత సాగుపై నియంత్రిత పంటల సాగుపై అవగాహన సదస్సు
వాస్తవ పంటల సాగుపై అవగాహన సదస్సు నియంత్రిత పంటలనే కాదు అంటే డిమాండ్ లేనటువంటి పంటలను కొంత మనం నియంత్రించాలి మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి పంటలను మనం పెట్టాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ ఏందంటే రైతును రైతు యొక్క పెట్టుబడి వ్యయాన్ని తగ్గించాలి మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంచాలి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించాలంటే రైతు మనం పంటలు పెట్టేటప్పుడు మనకయ్య పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి మనకు తెలుసు ఈ ప్రభుత్వం సాగు నీరు ఫ్రీ ఇస్తుంది కరెంట్ ఫ్రీ గాక కాల్వల ద్వారా వచ్చేటటువంటి ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటటువంటి కాల్వలకు కూడా నీటి తీర్వను రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం దాని అర్థం ఏంది పంటలను పెట్టుబడి వ్యయాన్ని తగ్గించినప్పుడు రైతు ఆర్థికంగా నిలదొక్కుతాడు అదే విధంగా ప్రతి ఎకరానికి 5000 రూపాయలు రైతు బంధు అంటే రైతులకు సాయం చేయడానికి ఎరువులు కానీ ఇతర కూలీలు పిలుచుకోవడానికి అయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వం భరించే విధంగా కాన్సెప్ట్ తీసుకున్నది ఈ దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పించుకోవడానికే ఈ ప్రయోగాలు చేస్తున్నారు అసలు రైతు బంధు కాన్సెప్ట్ చేసిందే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రైతు బంధును ఇంకా రైతులకు ఇప్పించాలి అదేవిధంగా మార్కెటింగ్ సౌకర్యం పెంచాలి మనందరికీ తెలుసు ఏ మార్కెట్ అయినా కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నటువంటి డిమాండ్ ఎక్కువ ఉండాలి సప్లై తక్కువ ఉండాలి మనం పండించిన పంట ఎక్కువ ఉండి కొనే వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయి పంటల ధర తగ్గుతుంది కాబట్టి మార్కెట్లో ఉన్న అందరం ఒకే పంట పెడితే ఏందైతే డిమాండ్ తగ్గి మనకు అసౌకర్యం కలుగుతుంది ఈ సీజన్లో చూసినాం గత నెల 15 రోజులుగా మనం రెండు రకాలు పెడితే అనేక సమస్యలు ఈ దేశంలో కరోనా సమస్య ఉన్నప్పుడు కూడా మొట్టమొదటి అంటే మద్దతు ధర కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 రోజులకెళ్ళి కూడా అనేక సమస్యలు మన గౌరవ శాసనసభ్యులు నెల 15 రోజులకెళ్ళి మరి ఈ ఐకేపీ సెంటర్లు కానీ పిఎస్ఐకి సంబంధించినటువంటి కేంద్రాల వరి సాగు గురించి ఎటు పోకుండా నెల 15 రోజుల నుంచి అనేక అంటే అన్ని శాఖల మధ్య సమన్వయం చేసి పనిచేసినప్పటికీ కూడా ప్రాక్టికల్గా మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం పంటల నియంత్రణ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మనందరం ప్రభుత్వంకు పూర్తిగా రైతులందరం సహకరిద్దాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం మన రైతుల కొరకు రైతు బంధు రైతు బీమా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన భవన కార్యక్రమాన్ని మనకు చెప్పకుండానే సారు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అంటే మన ప్రతి ఒక్కళ్ళ చేనులకు నీళ్లు రావడం కొరకు ప్రతి చెరువులు నింపడానికి కొరకు మిషన్ కాకతీయ చేసింది అదేవిధంగా మనకు చెప్పని పనులు చేశారు కాబట్టి ప్రభుత్వం సూచించిన విధానాలని మనం అందరం అనుకూలంగానే పాటిస్తాం ఎందుకంటే అందరం ఒకటే విధమైనటువంటి పంటలు వేస్తే చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ గ్రామంలో ఇంతకుముందు కూడా ఒక కార్యక్రమం నిర్వహించినాం పొలాస ఏడీఆర్ అవగాహన సదస్సు పెట్టారు అదేవిధంగా ఈ గ్రామం లోపల నిరంతరం కూరగాయలు పాలు అన్ని రకాల పంటలు పండిస్తారు చాలా సంతోషం హృదయపూర్వక ధన్యవాదాలు గ్రామ రైతులందరికీ మరి అదేవిధంగా రాబోయే రోజులలో కూడా రకరకాల చెరుకు వండియచ్చు చెరుకు కూడా ఇప్పుడు కామారెడ్డి ఫ్యాక్టరీ నుంచి కూడా వాళ్ళు కూడా తిరుగుతున్నారు ఒక ఫామ్ ఆయిల్ అని వాళ్ళు కూడా వస్తున్నారు దయచేసి మన అందరం ఒకటే రకమైన దొడ్డు వాట్లు పెడితే ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి మన స్థానిక శాసనసభ్యులు గత నెల నుంచి ఎక్కడికక్కడ అధికారులు అందరితో ఎప్పటికప్పుడు మాట్లాడినప్పటికీ కూడా ఇంకా కొన్ని సెంటర్లలో ఇప్పటికి వడ్లు ఇంకా అట్టనే ఉన్నాయి లారీల కొరత ఉంది కరోనా అనేటువంటి వ్యాధితోని మనందరం ప్రపంచ దేశాలన్నీ అతలగుతం అవుతున్నాయి మాట వాస్తవం అందుకొరకే దయచేసి కూరగాయలు వెజిటేబుల్ ఇవి కూరగాయలు పెట్టుకుంటే పందిళ్ళు అట్లాంటి మన హార్టికల్చర్ ద్వారా సబ్సిడీ రూపకంలో కూడా అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి కూరగాయల వైపు పూర్తిగా మళ్ళీ ఇలా పంటలను బాగా తగ్గించుకుంటేనే మన రైతులందరం బాగుపడతాం ఎందుకంటే మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉంటుందో పంట ఆ పంట వండితేనే వాళ్ళే మన ఎరకచ్చి కొనుక్కపోయేటట్టు ఏర్పాటు చేసుకుంటేనే మనం భవిష్యత్తులో రైతు రాజు అనేది కేసీఆర్ కల మనందరి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తామని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు యాక్చువల్లీ మన అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పోరాడి మనం సాధించుకున్న తెలంగాణ ఉందో దాంట్లో భాగంగానే మనం బంగారు తెలంగాణ చేసుకుందామనే ఒక మంచి నినాదంతో మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఎట్లయితే ఆలోచిస్తారో పిల్లల గురించి
అట్లనే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరి గురించి ఒక తండ్రిలాగా ఆలోచించి ఒక పెద్ద రూట్ మ్యాప్ తోటి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది సార్ 2014 లో దాంట్లో భాగంగానే ఆ రూట్ మ్యాప్ ఎంత బాగా తయారు చేసిందంటే ఫస్ట్ రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చింది సార్ అదైపోయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మిగతా ఇతర ప్రాజెక్టుల తోటి మొత్తం తెలంగాణ అంతా కూడా నీళ్ళు వచ్చేటట్టు చేసింది దాంతో మనం రెండు పంటలు పండిస్తున్నాం అట్లనే రైతులకు పెట్టుబడికి కష్టం కాకుండా ఎక్కడ అప్పులు తెచ్చుకోకుండా రైతు బంధు స్కీమ్ ని ప్రవేశపెట్టింది తర్వాత దీంట్లోనే మళ్ళీ రైతు భీమా అని తర్వాత అన్ని రకాల స్కీమ్స్ తోటి రైతులకు ఎక్కడ ప్రాబ్లం కాకుండా చాలా రకాలుగా ఒక మంచి ప్లాన్ తోటి మంచి ఉద్దేశం తోటి రైతులకు ఏ ప్రాబ్లం కావద్దని చెప్పేసి స్టార్ట్ చేసిన ఈ రూట్ మ్యాప్ మరి ఇప్పుడు మనకు మంచి పుష్కలంగా నీళ్లు ఉండడం తోటి మంచిగా పంటలు పండిస్తున్నాము కానీ మనం ఈ సీజన్ లో మొత్తం చూసినాం మనం ఏందంటే పంటల కొనుగోలులో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినాయనేది అయితే సమస్యని ముందే ఊహించి అంటే సమస్య వచ్చినప్పుడు గాబరా పడకుండా పరిశాం కాకుండా వచ్చే సీజన్ లో ఇదే రకంగా మనం పంటలు పండిస్తే మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడతారనే ఉద్దేశం తోటి ముందు చూపు తోటే నియంత్రిత పంటల సాగు ఎందుకంటే మనం దొడ్డు వరి పండిస్తు దొడ్డు రకం వరి పండిస్తున్నాం మొక్కజొన్న పండిస్తున్నాం మరి మన దగ్గర ఎంఎస్పి అనేది ఉంది కాబట్టి మనకు ఆ రేట్ వస్తుంది కానీ మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ కర్ణాటక కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు వీటినే మనకు 1100 రూపాయలకు క్వింటాల్ తీసుకొచ్చి వరిని మిర్యాలగూడలో వేసిపోతున్నాయి మొక్కజొన్నని పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకి ఇస్తున్నాయి కాబట్టి వచ్చే సీజన్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మంచి ఉద్దేశంతో ముందే అంచనా వేసి ఈ నియంత్రిత పంటల సాగు మీద మనకు రైతులకు అవగాహన కల్పించేసి సగం పంటల సాగులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏమేం చెప్తుందంటే ఫస్ట్ కంది సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచమని చెప్తుంది అదే రకంగా మిగతా పంటలు ఏవైతే ఉన్నాయో ఫామ్ సాగును కూడా పెంచమని చెప్తుంది అయితే పోయిన 5 సంవత్సరాల కింద తీసుకుంటే మన దగ్గర ఆయిల్ పామ్ సాగు అనేది రాదు అనేది ఒక పెద్ద ఇది ఉండే రియల్గా కూడా అప్పుడు మన దగ్గర నీటి వసతి బాగా తక్కువ ఉండే మన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా తక్కువ ఉండే కాబట్టి ఆయిల్ పామ్ సాగు అనేది మన జిల్లాకు అనుకూలంగా లేకుండే కానీ ఈ గడిచిన 4-5 సంవత్సరాలలో చాలా ప్రాజెక్ట్స్ రావడం మంచి వర్షాలు కూడా పడడం తర్వాత అన్ని కాలువల్లో నీళ్లు ఉండడం చెరువులు కుంటలు ఇప్పటికీ ఈ రోజు కూడా చెరువులు కుంటలలో కూడా ఇంకా ఫుల్గా నీళ్లు ఉండడంతో మన గ్రౌండ్ వాటర్ బాగా పెరిగి గాలిలో తేమ అనేది కూడా 60 నుంచి 80% వరకు వచ్చింది దాంతో ఎవరైతే ఆయిల్ పామ్ సాగు మీద శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి చాలా మండలాలలో చాలా గ్రామాలలో సర్వే చేశారు సర్వే చేసి ఆయిల్ పామ్ సాగు అనేది మన జిల్లాకు కూడా అనుకూలం అని చెప్పేసి తేల్చి చెప్పారు దీంట్లో భాగంగా మన జిల్లాలో 13 మండలాలలో ఈ ఆయిల్ పామ్ సాగును చేపట్టవచ్చు అని చెప్పేసి ఒక నివేదికను ఇచ్చారు దాంట్లో మన జగిత్యాల రూరల్ మండలం కూడా ఉంది దాదాపుగా మన జగిత్యాల రూరల్ మండలంలో 2500 ఎకరాల వరకు మనం ఆయిల్ పామ్ సాగు చేస్తాం మొక్కజొన్న పండించే మనము ఒక ఎకరం వరి కానీ మొక్కజొన్న కానీ పండిస్తే లాస్ట్కు అంత అయిపోయినాక రైతుకి ఏంటంటే ఆయిల్ పామ్ ఈరోజు ఆయిల్ పామ్ రేటు టన్నుకి 10,400 రూపాయలు ఉంది అంటే 7 సంవత్సరాల తర్వాత మనం ఒక ఎకరం ఆయిల్ పామ్ పెట్టుకుంటే దాదాపుగా 1,04,000 రూపాయలు వస్తాయి అంటే మనం వరి పండించుకుంటే ఒక సీజన్లో మనకు 20 నుంచి 25 వేల రూపాయలు వస్తాయి ఒక ఎకరానికి ఆయిల్ పామ్ పండించుకుంటే సంవత్సరం మొత్తం మీద 1,04,000 వస్తాయి తర్వాత ఆయిల్ పామ్ మనము మొక్కకి మధ్యలో సేమ్ ఈత చెట్లే కదా మొక్కకి మధ్యలో 9 మీటర్ల దూరం పెడితే 52 మొక్కలు వస్తాయి మనకు మధ్య ఖాళీ స్థలం ఏదైతే ఉందో 1 నుంచి 10 సంవత్సరం వరకు అన్ని రకాల అంటే మనము ఇప్పుడు పెసర్లు కావచ్చు కందులు కావచ్చు సోయాబీన్ కావచ్చు క్లస్టర్ బీన్ కావచ్చు కూరగాయలు ఏ రకమైన పంట కూడా వేసుకోవచ్చు తర్వాత అంతర పంట మీద కూడా మనకు డబ్బులు వస్తాయి అంటే ఇటు మనకు ఆయిల్ పామ్ మీద డబ్బులు వస్తాయి తర్వాత వేసుకునే అంతర పంటల మీద కూడా మనం మామూలుగా పండించుకునే పంటల మీద కూడా డబ్బులు వస్తాయి 10 సంవత్సరాల తర్వాత ఈ ఆయిల్ పామ్ మొక్కలన్నీ కలిసిపోతాయి కాబట్టి 10 సంవత్సరాల తర్వాత కోకో అనే ఒక ప్లాంట్ని వేసుకోవచ్చు ఈ కోకో అనే ప్లాంట్ ఏంటంటే మనం ఊర్లలో సిటీలలో తింటాం కదా చాక్లెట్లు 5-స్టార్ చాక్లెట్స్ క్యాడ్బరీ చాక్లెట్స్ తయారు చేసే మొక్క అన్నట్టు ఈ 10 సంవత్సరాల తర్వాత నీడ బాగుంటుంది కావలసినంత నీళ్లు ఉంటాయి కాబట్టి ఈ కోకో చాక్లెట్ చెట్లను కూడా పెట్టుకోవచ్చు ఒక ఎకరంలో చాక్లెట్ చెట్లు పెట్టుకోవడం వల్ల దాదాపు ఇంకో అదనంగా 50,000 నుంచి 60,000 రూపాయలు వస్తాయి మనకు అంటే మామూలుగా వరి వేసుకుంటే సింగిల్ పంటనే వేసుకుంటాం మొక్కజొన్న వేసుకుంటే సింగిల్ పంటనే వేసుకుంటాం కానీ మనము ఆయిల్ పామ్ వేసుకుంటే ఆయిల్ పామ్ మీద ఇన్కమ్ వస్తుంది
తర్వాత మధ్యలో వేసుకునే వేరుశనగ కావచ్చు కందులు కావచ్చు తర్వాత పెసర్లు కావచ్చు దాని మీద మనకు ఇన్కమ్ వస్తుంది 10వ సంవత్సరం తర్వాత 3వ పంటగా కోకో వేసుకోవచ్చు చాక్లెట్ పంట దాని మీద కూడా ఇన్కమ్ వస్తుంది దాని తోట ఏందంటే రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కొంచెం 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు 3 4 5 ఎకరాలు ఆయిల్ పంప్ పెట్టుకుంటే బాగుంటది తర్వాత మార్కెట్ గురించి కూడా ఏం ధోకలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం మనము దాదాపుగా 75000 కోట్ల రూపాయల విలువైనటువంటి నూనెని మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అందుకోసం అని చెప్పేసి రైతులు ఒకవేళ ఆయిల్ పంప్ పెట్టదలుచుకుంటే వాళ్ళ వారు మీ పేర్లు మా ఏఓ గారి దగ్గర నమోదు చేయించుకోండి నమోదు చేయించుకున్న తర్వాత ఈ సమావేశాలన్నీ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారి పర్మిషన్ తోటి మీ అందరిని కూడా ఏలూరు జిల్లా పెదవేగి అంటే తూర్పు గోదావరి జిల్లా పెదవేగి తీసుకెళ్లి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాం ఇది మన ఆయిల్ పంప్ కు సంబంధించి తర్వాత మొట్టమొదటి గ్రామం మన వెందుర్తి గ్రామం సార్ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ మన జగిత్యాల జిల్లా అంతా కూడా ముందుకు పోవాల్సిందిగా మనకు ఇది ఒక ఇన్స్పిరేషన్ విలేజ్ అని తీసుకోవాలి సార్ ఎందుకంటే ఫైన్ వెరైటీస్ పండిస్తూ లాభాల బాటలో నడుస్తున్నటువంటి గ్రామం ఇది అలాగే వీళ్ళకి ఇంకా స్ఫూర్తినిచ్చడానికి అలా ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ సార్ రోహిణి కాకులు నారు పోసుకోవడం అనేది అందరూ ఎప్పుడూ మర్చిపోయారు కానీ ఈ గ్రామంలో రోహిణి కాకులు పోసుకొని నారులు పోసుకొని సకాలంలో హార్వెస్ట్ చేసుకొని చీడపీడల బాధ నుంచి తప్పించుకొని మంచి లాభాలు గడిస్తున్నటువంటి గ్రామం సార్ ఇది అలాగే వీళ్ళకి స్ఫూర్తినింపడానికి సార్ మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో మన తెలంగాణ రైతుని ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు దీన్ని మనకు ప్యాడీ వెరైటీ ఏదైతే తెలంగాణ సోన ఉంది అది ఏంటంటే దాంట్లో ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది మిగతా బియ్యాన్ని కంటే అది షుగర్ తర్వాత డయాబెటీస్ ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది సార్ అది అలాగే ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ సార్ ఐలాపూర్ నుంచి అటువంటి భరద్వాజ్ గారు సార్ నిన్న కోరుట్లలో కూడా మన చెలగల ఫామ్ నుంచి చెలగల విలేజ్ నుంచి కూడా మహేష్ అనే రైతు సార్ ఆర్గానిక్ ఫామ్ చేస్తాడు ప్యాడీ అతను కూడా తీసుకెళ్ళి మాట్లాడించాం సార్ అక్కడ ఫార్మర్స్కి మోటివేషన్ కొరకు అలాగే ఈజ్ ద పర్సన్ ఫ్రమ్ ఐలాపూర్ విలేజ్ సార్ అతను సీడ్ ప్రొడక్షన్ దాదాపు 40 ఎకరాల సీడ్ ప్రొడక్షన్ చేశాడు సార్ అలాగే ఈ సప్లై ది సీడ్ టు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అలాగే ఒక 40,000 ఎకరాలకు సీడ్ అందిస్తాడు సార్ అతను కూడా ఈ తెలంగాణ సోన గురించి కొంచెం డిమాండ్ వచ్చింది సార్ ఇంటర్నేషనల్ అమెరికా నుంచి కూడా అతనికి కొంచెం కన్సెంట్మెంట్ కావాలని చెప్పేసి వచ్చింది సార్ అలాగే అతను పండించినటువంటి కొన్ని ఫైన్ వెరైటీస్ కూడా ఉన్నాయి సెంట్రల్ వెరైటీస్ ఉన్నాయి సార్ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మన వెందుర్తి గ్రామ రైతులు ఆల్రెడీ లైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి దానిని పన్నున్నా కూడా తీసుకురామని చెప్పడం జరిగింది సార్ వారిని మాట్లాడుతుందిగా అనుమతి భరద్వాజ శర్మ నేను కోరుట్ల మండలం మైలాపూర్ గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాను నేను ఇంతకు పూర్వం ఈ వ్యవసాయానికంటే పూర్వము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఇన్ఫోటెక్ అనేటువంటి కంపెనీలో మరియు రోల్టా ఇండియా అని చెప్పేసి ముంబైలో వర్క్ చేశాను దాని తర్వాత 2011లో నేను ఇక్కడికి వచ్చేసి వ్యవసాయ భూమి కొనుక్కోవడం జరిగింది 30 ఎకరాలు వ్యవసాయ భూమి తీసుకొని దాంతో పక్కన ఉన్నటువంటి ఇంకొక 24 ఎకరాలని లీజుకి తీసుకొని 54 ఎకరాల్లో నేను వ్యవసాయం చేయడం జరుగుతుంది ఈ వ్యవసాయం చేయడంలో నేను మొట్టమొదటిగా ఏమనుకున్నానంటే నాకు పురోహితం అనేటువంటిది కూడా ఉంది కానీ నేను రైతులకు మేలు చేయాలి ఏదైనా అంటే రైతు ఏం చేస్తారంటే ఒక సీడ్ ఉత్పత్తి చేసే అతను ఆ సీడ్ ఎంత చెప్తే అంత రేటు కొనుక్కోవాలి ఒక ఫర్టిలైజర్ అతను ఏది చెప్తే ఆ రేటుతోటే మనం కొనుక్కోవాలి అట్లాంటిది మనం రైతులందరూ కూడా ఏం చేస్తారు అంటే ఒక మనం సీడ్ అమ్మేటప్పుడు కూడా వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటుకు కొనుక్కోవాలి వాళ్ళకి అమ్మాలి అలాంటిది మనం ఎక్కడ కొట్లాడతాము ఒక ఉత్పత్తి దగ్గర మన దగ్గర ఎంత ఈల్డింగ్ ఎక్కువ వస్తే అంత మనకు లాభం వస్తుంది ఎంత పెట్టుబడి తక్కువైతే అంత లాభం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను దీని మీద రీసెర్చ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా 2017 సెప్టెంబర్ లోపల మా దగ్గరికి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిలిప్పైన్స్ వాళ్ళు చైనా సైంటిస్టులు అందరూ కూడా నా యొక్క వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది దానిలో భాగంగా ఆ యొక్క ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందించినటువంటి కొన్ని రకాల విత్తనాలు అంటే వాళ్ళు డిఆర్ఆర్ తర్వాత ఐసీఆర్ ఉన్నటువంటి వాళ్ళ టైప్ తోటి నా దగ్గరికి రావడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బిర్రీ 75 కానీ పిఆర్ 126 కానీ ఇవన్నీ కూడా ఇంకా దాంట్లో ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడమే జరిగింది 126 సెంటర్ వెరైటీ ఈ పిఆర్ 126 వచ్చేసి మనకి ఎకరానికి 40 క్వింటల్ వరకు ఉత్పత్తినిస్తుంది తర్వాత ఈ ఎన్డిఎల్ఆర్ 7 నంద్యాల వెరైటీ అండి ఇది కూడా మనకు సన్న రకం మనం ఇప్పుడు అందరం కూడా ఏం తింటాం జై శ్రీరామ్ రైస్ తింటాం దాదాపుగా ఈ యొక్క జై శ్రీరామ్ రైస్ వెరైటీలో ఉన్నటువంటి మంచి అన్నం నాణ్యత ఉన్నటువంటి విత్తనం ఇది
దీన్ని నేను దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా చాలా మంది రైతులు నాకు రెగ్యులర్ గా టచ్ లో ఉండి వాళ్ళకి సీడ్ నా దగ్గర నుంచి కొనుక్కోవడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా సీడ్ అందించడం జరుగుతుంది మరియు మొన్న కొత్తగా నాకు రామడుగు శివకుమార్ అని చెప్పేసని తాన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని చెప్పేసని ఒక ఇది ఉంది సార్ దాంట్లోంచి రామడుగు శివకుమార్ అని అతను ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ ఆఫ్ తాన అతను ఫోన్ చేసి మాకు ప్రతి మంత్ ఒక 10 టన్స్ ఆఫ్ ఆర్ఎన్ఆర్ సీడ్ పంపించగలుగుతారా 15048 అది పంపించగలుగుతారా అని చెప్పేసి అన్నారు సరే పంపిస్తామన్నాం అంత లోపల మాకు ఈ కరోనా ఎఫెక్ట్ అంటే యాక్చువల్గా ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏం చేస్తారంటే వానాకాలం సన్నరకాలు ఎండాకాలం దొడ్డ రకాలు పండిస్తారు కానీ అతను అడిగింది ఫిబ్రవరిలో అడిగాడు కాబట్టి మా దగ్గర అంత స్టాక్ లేకుండే కాబట్టి మేము నెక్స్ట్ నుంచి చేస్తామని చెప్పేసి అన్నాము దాంట్లో ఆ ప్రాజెక్టులో భాగంగా నేను కూడా వాళ్ళతో టైఅప్ అయ్యి ఉన్నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నియంత్రిత పంటల సాగు అనేటువంటిది మంచి ఉద్దేశము బట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి అల్కట్టు పంట వరి పంట రైతులందరూ ఆ వరి పంట వైపు మొగ్గు చూపుతున్నారు మాకేమవుతుందంటే వరి పంటలో 2011లో నేను ఈ యొక్క వ్యవసాయం స్టార్ట్ చేశాను సార్ ఒకప్పుడు నేను అంటే మార్కెట్లో కొత్త అప్పుడు చేతుల్లో దోసెట్లో వడ్లు పట్టుకొని రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సింది సార్ కొంటారా ప్లీజ్ దయచేసుకోనండి అనేటువంటి పరిస్థితి 1500 రూపాయలు 1300 రూపాయలు 1400 రూపాయలకి క్వింట దానికి ఇంకా పచ్చిగా ఉంది మాయిశ్చర్ ఎక్కువ ఉంది అది ఉంది అని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఒక్కొక్కసారి మేము కొనము అంటే కూడా ఇంటికి తీసుకొచ్చుకుని పోసుకునేటువంటి పరిస్థితి రైతులందరికీ కూడా ఇక్కడ కొట్టాలు అంటే పోసుకునేటువంటి ధాన్యం పోసుకునేటువంటి నిల్వ ఉంచుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు నా పరిస్థితి కూడా అది 40 ఎకరాలు ఉంది కానీ నేను ధాన్యం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు దయచేసి సన్న రకాలకి మంచి మద్దతు దొరిపించండి తర్వాత ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఏకైక కర్మాగారము షుగర్ ఫ్యాక్టరీ ఆ యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కనుక అయితే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులు ఒక 50% ఆఫ్ రైతులు దానికి టర్న్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా చేయాలని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ అండి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమం లాస్ట్ 2 రోజుల నుంచి జరుగుతా ఉంది అయితే వెల్దుర్తి గ్రామంలో అవగాహన చేయడం కంటే కూడా మీ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకోవాలి అన్నది ఉన్న 5-10 నిమిషాల్లో నాకు అర్థమైంది ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిమాండ్ మేర పంటల్ని సాగు చేయమని చెప్తా ఉన్నారు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 50% మీరు సన్న రకాలు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఉన్న 660 ఎకరాల్లో కూడా మొత్తానికి మొత్తంగా వరిలో సన్న రకాలు పండిస్తామని ఆల్రెడీ తీర్మానించుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు చాలా సంతోషమైన విషయం అయితే మీరందరూ రెగ్యులర్గా టీవీలో కానీ పేపర్లో కానీ చూస్తున్నట్టుగా చూస్తే ఏ పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుంది ఏ పంటలు వేస్తే దిగుబడి ఎక్కువ ఉంటుంది అన్న దానిపైన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు వీళ్ళందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఏ జిల్లాలో ఏ పంట అనువుగా ఉంటుంది అన్నది ఒక మ్యాక్రో ప్లాన్ లాగా ఇవ్వడం జరిగింది ఆ మ్యాక్రో ప్లాన్ని దృష్టిలో ఉంచుకొని మనం మండలాల వారీగా గ్రామాల వారీగా ఏ పంట వేసుకోవాలి ఆ పంటలో ఏ రకాలు వేసుకోవాలి అన్నది అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ డీటెయిల్గా తయారు చేసి మీ ముందు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా నాకంటే మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన జిల్లాలో ఈ సంవత్సరం వానాకాలం పంటలు ఏదైతే ఉందో పెద్దగా మార్పు లేదు ఎందుకనంటే జగిత్యాల జిల్లా మొత్తం కూడా వరి ఆధారిత పంటలు వేసుకునే జిల్లా లాస్ట్ ఇయర్ వానాకాలంలో 231,000 ఎకరాల్లో వరి సాగు చేస్తే ఈసారి కూడా ఇంచుమించుగా 3,000 ఎకరాలు తగ్గించి 228,000 ఎకరాల్లో వరి సాగు చేయమనే చెప్తా ఉన్నా ఈ 228,000 ఎకరాల్లో కూడా సన్న రకాలు చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక 50-51,000 ఎకరాల్లో సన్న రకాలు పండించిన వాళ్ళే రైతులందరూ కూడా దాన్ని కొంచెం పెంచి ఎందుకనంటే దొడ్డు రకాల్లో మీరు చూస్తూ ఉన్నారు ఈ ఉండే పెస్ కానీ లేకపోతే మార్కెటింగ్ కానీ అది ఉన్న కావాల్సిన స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో కొనుక్కొనే నిల్వలు అన్ని చోట్ల కూడా ఉన్నాయి సో మనం కొనే మనం తినే బియ్యాన్ని మనం మళ్ళీ కొనుక్కొని మనం పండించేది వేరే దానికి ఎక్స్పోర్ట్ చేస్తూ
లేదా గవర్నమెంట్ అమ్ముతూ మనం తినే బియ్యాన్ని మళ్ళీ కొనుక్కోవడం ఇవన్నీ కాకుండా ఏదైతే డిమాండ్ మేర ఉంటుందో ఆ పంటలు వేయాలన్న ఉద్దేశంతో ఈ జేఎస్టి రామ్ చింటూ ఈ తెలంగాణ సోనా ఏవైతే ఉన్నాయో మీకు క్రాప్ వారీగా ఇవ్వడం జరిగింది సో మన దగ్గర పెరిగే విస్తీర్ణం ఒక 64,000 ఎకరాల్లో మాత్రమే పెరగాలి ఎందుకంటే 228,000లో సగం అనుకుంటే 114,000 ఆల్రెడీ 50,000 ఎకరాల్లో లాస్ట్ ఇయర్ వేశాం సో ఒక 64,000 ఎకరాల్లో మాత్రమే ఇది పెరగాలి అది మండలాల వారీగా గ్రామం వారీగా చూస్తే హార్డ్లీ 200-300 ఎకరాలు పర్ గ్రామం వస్తుంది దానికి చాలామంది రైతులు ఎక్కడిపోయినా కానీ ఆల్రెడీ మంచి సానుకూల స్పందనే ఉంది సో ఇక్కడ కూడా మీరు ఆదర్శ రైతులు ఉన్నారు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు అండ్ దీంట్లో ఇంకోటి కూడా గమనించవలసింది ఏంటంటే భరద్వాజ గారు చెప్పినట్టు ఎవరైతే సీడ్ ప్రొడక్షన్ కోసం వాడుతూ ఉన్నారో ప్యాడీ కావచ్చు మెయిజ్ కావచ్చు కాటన్ కావచ్చు ఇంకేదైనా పంట కావచ్చు సీడ్ కోసం రైజ్ చేసే పంటల్ని యథావిధిగా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది ఇకపోతే మనకు నెక్స్ట్ మేజర్గా ఉండేది వానాకాలంలో మక్కలు వేస్తూ ఉన్నారు అది కూడా చాలా ఎకరాల్లో అంతర్ పంటగా వేస్తున్నారు కొన్ని కొన్ని ఏరియాస్లో మాత్రమే దాన్ని విడిగా వేస్తాం ఈ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఆల్మోస్ట్ 52-53,000 ఎకరాల్లో మొక్కలు పండిస్తూ ఉన్నారు వానాకాలంలో ఆ 52-53,000 ఎకరాల్లో కూడా 36,000 ఎకరాల్లో పసుపుతో పాటు అంతర్పంటగా పండించేవి సో పసుపుతో పాటు పండించే అంతర్పంటగా పండించే మొక్కల్ని మీరు కంటిన్యూ చేయమని చెప్తా ఉన్నాం ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు మీరందరూ కూడా ఊర్లలో తలా ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకు కూడా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్లస్ గౌరవ ప్రజాప్రతినిధులు కూడా స్థానికంగా ఉండేవాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాల్సింది ఏదైతే అంతర్పంటగా వేసుకుంటామో దాన్ని ఎలో చేస్తున్నాం ఒక 16,000 ఎకరాల్లో ఏదైతే మనము సోలో క్రాప్ కింద ఈ మొక్కల్ని వేస్తూ ఉన్నాము దాని బదులు ఎందుకంటే వానాకాలంలో దిగుబడి తక్కువ ఉంటుంది మార్కెటింగ్కి ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాని స్థానంలో రెడ్ గ్రామ్ కానీ కందుల్ని కానీ కాటన్ని కానీ వేయమని చెప్తాము అది కూడా మండలాల వారిగా గ్రామాల వారిగా వస్తే చాలా తక్కువలోనే విస్తీర్ణం ఉంటుంది ఆల్రెడీ వేసుకునే పంటల్ని దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయమని చెప్తా ఉన్నాం ఈ రెండు విషయాలు మీరు ముఖ్యంగా గమనించాలి మిగతావి ఏవైతే ఉన్నాయో క్రాప్స్ మీరు వెజిటబుల్ క్రాప్స్ కావచ్చు లేదా ఇంకేదైనా పంటలు ఉన్నాయో హార్టికల్చరల్ క్రాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు ఇంతకుముందు హార్టికల్చర్ ఆఫీసర్ కూడా మీకు చాలా డీటెయిల్గా ఆయిల్ పాము మన జిల్లాలో ఎంతవరకు సాగు చేయొచ్చు దానివల్ల ఉండే లాభాలు ఏంటి గవర్నమెంట్ నుంచి ఉండే సబ్సిడీ ఏంటి అనేది చాలా డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది ఇదేమి ఈ రోజుతోటి అవగాహన కండక్ట్ చేసేసి వెళ్ళిపోయి మిమ్మల్ని మీ అందరు మీరే చేసుకోండి అని చెప్పే కార్యక్రమం కాదు ప్రతి 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఈ క్లస్టర్ వారీగా తిరిగి మీకు ఏ పంటలు వేసుకుంటున్నారు దానికి మధ్యలో కావాల్సిన సలహాలు సూచనలు ఏవైనా ఉన్నాయి కూడా డెఫినెట్గా ఇస్తారు వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ చదువుకొని మంచిగా ఫీల్డ్ మీద వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద మిమ్మల్ని హెల్ప్ చేయడానికి మీకు సజెషన్స్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఉంటారు అలానే జిల్లాలో ఉండే 71 క్లస్టర్స్లో ల్యాండ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి దగ్గర అర ఎకరం కంటే పైనే అర ఎకరం లేదా దానికంటే పైనే ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఈ నెక్స్ట్ సీజన్ యాసంగి వరకు 5-6 నెలల్లో అన్ని చోట్ల కూడా రైతు వేదికలు కంప్లీట్ చేయడం కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేస్తాం సో నెక్స్ట్ టైం మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నప్పుడు కూడా 400-500 మంది రైతులతోటి మంచి మీటింగ్ హాల్లో రైతు వేదికల్లో కండక్ట్ చేసే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా కల్పించబోతూ ఉన్నారు కాబట్టి ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రభుత్వం చెప్పే పంటలు అనేది కాదు ప్రభుత్వం ఎందుకు చెప్తుంది అని అంటే మనకు కావాల్సిన లేదా పబ్లిక్ డిమాండ్ ఉన్న పంటలు ఏది రేట్ ఎక్కువ ఉందో అది మాత్రమే వేయమని చెప్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ సూచించే పంటలు వేస్తారని ఆశిస్తూ ముగిస్తాను కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలో మనం వెల్లూర్తి గ్రామంలో సింధియన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అవగాహన సదస్సు చూస్తున్నట్టయితే గతంలో 60-70 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రైతు రాజు అని చెప్పేది కానీ గాలికి వదిలేసారు కానీ ఈరోజు మనం ఈ చెట్ల కింద కూర్చుండి చూస్తూ ఉంటే పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ ఒక టీచర్ చదువు చెప్పి నువ్వు ఏది తీసుకుంటే ఏది అవుతే బాగుపడతావు గొప్పోడు అవుతావని అంత మంచిగా ఇక్కడ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ
సంజయన్న గారు గాని చెప్పినట్టు ఉంది అంటే రైతులను గాలి గాలేసిరు ఈ రోజు చూస్తా ఉంటే ప్రతి రైతు కూడా బాగుండాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ ఒక సభ ఉద్దేశం గాని అవగాహన సదస్సు ఉద్దేశం కూడా ప్రతి రైతు బిడ్డ కూడా తెలంగాణ రైతు బిడ్డ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు దీటుగా ఎదగాలి అప్పుడే మన బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఈ రోజు ప్రతి రైతుకు చివరి రైతు వారికి కూడా చివరి గ్రామానికి కూడా ఏ పంట వేయాలి ఏ పంట వేస్తే రైతు లాభసాటిగా అభివృద్ధి దశలో ముందుకు వెళ్తాడని ఈ ఒక అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం ఏ రాష్ట్రంలో గాని ఏ దేశంలో కూడా జరగదు ఏకైక రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రమే ఎన్నో వినూత్న కార్యక్రమాలకు ఈ 6 సంవత్సరాలలో పెద్దలు ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పుడు వస్తా ఉంటే కలెక్టర్ గారు గాని సంజయన గారు మేము వస్తా ఉంటే వెల్దుర్తి గ్రామంలో సర్పంచ్ గారు పెట్టిన మొక్కలు ఎంతో ఆహ్లాదకరంగా స్వాగతం పలుకుతున్నట్టున్నాయి బొగైలతో స్వాగతం పలకడం కాదు ప్రజాప్రతినిధులు ఎవరైనా వస్తే అంత గొప్పగా ఈరోజు సర్పంచులందరూ కూడా ఊర్లలో 60 సంవత్సరాల చెత్తను ప్రారంభమై ఓన్లీ 30 రోజుల ప్రణాళికలో ఊర్లన్నీ కూడా మనం సస్యశామలం చేసుకున్నాం ఇంత గొప్పటి వినూత్న కార్యక్రమం మనం 30 రోజులలో దిగ్విజయం చేసుకున్నాం అదే విధంగా ఈ యొక్క నియంత్రిత పంటల సాగు కూడా రైతులకు ప్రతి రైతుకు అవగాహన కల్పించి డిమాండ్ ఉన్న పంట వేస్తే రైతు బాగుండాలనే ఒకటే ఉద్దేశం అందరూ చెప్పేదంతే మీరు కూడా ప్రభుత్వానికి అధికారులకు సహకరించాలి ముఖ్యంగా వ్యవసాయ అధికారులు పేరు కోయకాలు గాలబెట్టద్దని వస్తూ ఉంటే హరితహారంలో పెట్టిన చెట్లు కూడా కొన్ని ధ్వంసమయ్యడం జరిగింది కాబట్టి అటు పక్కకున్న చెట్లు ఏదైనా ఉన్నా కూడా కాలిపోయే ఆస్కారం ఉంది కాబట్టి అది కాలబెడితే ఏ విధమైన అనర్థాలు జరుగుతాయో ఏమగారు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి కోయకాలను గాలబెట్టకుండా పంట తీసిన వెంటనే దుక్కిదున్ని నీళ్ళు పెట్టినట్టయితే మురుగుతుంది అది పంట ఎక్కువ రావడానికి దిబ్బడినిస్తుంది కాబట్టి మీరు అలాంటి చిన్న చిన్నవి కానీ పాటించినట్టయితే మన భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుంది కాబట్టి వెల్దుర్తి గ్రామ రైతులందరూ సన్న రకానికి మొగ్గు చూపుతున్నారు ఏకగ్రీవంగా ప్రతిజ్ఞ కూడా చేస్తూ అన్నందుకు వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మనం ఎప్పుడైతే ఏ పని చెప్పినా కూడా ఒక తండ్రి ఏ పని చెప్తే మనం చేసినప్పుడు సక్సెస్ బాటలో నడుస్తాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ చెప్పినా కూడా రైతులందరూ పాటించినట్లయితే మీ అభివృద్ధి మీ శ్రేయస్సే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరే మీ శ్రేయస్సు కోసమే కష్టపడుతుంది మీరందరూ కూడా ఈ యొక్క సూచనలు సలహాలు పాటించి మీరెప్పుడు కూడా అభివృద్ధిలో ముందుండాలని ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా అంతర్ పంటలు కూడా మనం వేసుకోవచ్చు అని ఏమగారు ఒంటి పంట కాకుండా అంతర్ పంటలు వేసుకోవడం వల్ల కంది కానీ ఈ యొక్క కాటన్ కానీ ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న చిరు వ్యాపారులు ఒక రోడ్లపై వెళ్తూ ఉంటే కాల్చుకొని అమ్మతే కానీ పొట్టగడని పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు చిన్న చిన్న అంతర్ పంటలు లోపల వేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ అంతర్ పంటలు ఎందుకే వేసుకోవాలంటే రైతులందరి చేతిలో రెండు సమయాలలో డబ్బులు ఉంటాయి ఒకటి యాసంగి ఒకటి వర్షాకాలంలో వడ్లు అమ్మినప్పుడే డబ్బులు ఉంటాయి కాకపోతే రైతు చేతిలో చేతి నిండా డబ్బులు ఉండాలని ఇప్పుడు కంది కానీ ఈ యొక్క కాటన్ కానీ ఇంకా మిగతా ఆయిల్ ఫామ్ కానీ ఇటువంటి పంటలన్నీ కూడా మనం సాగు చేసుకున్నప్పుడు రైతు చేతి నిండా ఎప్పుడు కూడా డబ్బులు ఉంటాయి ఆదాయంగా కూడా వారు ముందుకెళ్తారని చెప్పేసి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి రైతులందరికీ కూడా ముఖ్యంగా ఎటువంటి అపోహ వద్దు ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు వర్తిస్తుంది చెప్పకుండా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు రైతు బంధు ఇస్తానని చెప్పకముందే ఇచ్చారు కాబట్టి ఆ రైతు తప్పకుండా మీకు రైతు బంధు ఇస్తారు అటువంటి ఎంతమంది వచ్చి విమర్శలు చేసినా కూడా మీరు మన ముఖ్యమంత్రి గారి మాటకే కట్టుబడి ఉండాలి విమర్శలు చేసే వాళ్ళు అభివృద్ధి చేయలేరు మరి 60 సంవత్సరాలు అభివృద్ధి ఏంది ఈరోజు మనం 6 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినాం కాబట్టి మీరందరూ జైత్యాల శాసనసభ్యులు సంజయన్న గారు కానీ ఇటు జిల్లా యంత్రాంగం అగ్రికల్చర్ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రభుత్వం మార్గదర్శకాల్లో నడుస్తున్న ప్రజాప్రతినిధులం కాబట్టి మీ శ్రేయస్సే రైతు శ్రేయస్సే మా శ్రేయస్సు కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ పాటించి ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్ప విజయవంతం చేసి పండించిన పంట ఎందుకు పండించమన్నారు ఆ రోజు అవగాహన సదస్సులు ఎందుకు పెట్టుమన్నారని మీకే ముందు
ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప కార్యక్రమం మా కోసం పెట్టారని ఆనందం వ్యక్తం చేసే రోజులు కూడా త్వరలోనే వస్తాయి కాబట్టి మీరందరూ కూడా బాగుండాలని రైతు బాగుండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సంజయన గారికి వెల్లూర్తి గ్రామస్తులందరూ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకులు కలకొండ చంద్రశేఖర్ రావు గారు ఎప్పుడైనా కానీ మొట్టమొదటి ప్రాధాన్యతగా వ్యవసాయాన్ని తీసుకుంటారు ఎందుకంటే వారికి స్వయాల వ్యవసాయం అంటే బాగా ఇష్టం వ్యవసాయ కుటుంబాలకు వచ్చి అప్పుడు ఉద్యమ కాలంలో గాని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయినప్పుడు కూడా వారికి ఎప్పుడు వ్యవసాయంపైన తోటలపైన ఎక్కువ ప్రేమ అదే విధంగా మరి మన భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశం ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ మంది రైతులు ఉన్నారు అంటే మన భారతదేశం ఉన్నారు మరి ఇట్లాంటి భారతదేశంలో మొదటి నుంచి కూడా ఏదో కొంత మేరకు నీళ్లు వసతులు చేసినా కానీ ప్రపంచంలో పోటీ పడే విధంగా వ్యవసాయ విధానాన్ని మనం రూపొందించుకోలేకపోయినాం దానివల్ల ఎన్నో రకాల పంటలు ఉదాహరణకు మన దొడ్డు బియ్యం ఎవరు కూడా మనం తింటలేం అలాంటి దొడ్డు బియ్యాన్ని పెద్ద మొత్తంలో మనం పండించడం జరిగింది అదేవిధంగా మొక్కలు ఒకప్పుడు మొక్క గట్టుకు తిందుకోవచ్చు కొందరం ఎవ్వరూ తింటలేం ఆ మొక్కలే పండిస్తూ పోతున్నాం కానీ ఈసారి ఆ కోళ్ళ పరిశ్రమ కొద్దిగా దెబ్బతినేసరికి ఆ మొక్కల పంట ఎవరు కొనేవాళ్ళు లేకుండా పోయారు అట్లనే దొడ్డు బియ్యం తినేవాళ్ళు తక్కువయ్యారు మరి ఇట్లాంటి సమయాల్లో మరి మన రైతు ఇబ్బంది పడద్దు అనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది వేరే రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఇట్లాంటి ఆలోచన చేయలే చాలా చోట్ల కూడా పండించిన రైతులకు ఇంతకుముందే వక్తలు చెప్పారు ఎక్కడ కూడా కొరడు నాతుడు లేడు ఇప్పుడు మొత్తం దేశం మీద 86 లక్షల మెట్రిక్ టన్నుల పంట కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా కొంటే అంటే రాష్ట్రాలు కొనిస్తే ఒక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం 56 లక్షల మెట్రిక్ టన్నులు కొనిచ్చింది అంటే దేశంలో మన జనాభా 4% లేదా 5% అనుకోండి కానీ ఇవాళ 60% పైన వడ్లు కొని దేశానికి ఇచ్చింది ఎవరంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండించింది తెలంగాణ రాష్ట్ర మన రైతాంగం మీ రైతాంగం మరి ఇప్పుడు ఇస్తున్నాం అది రేషన్ బియ్యంకు పోతుంది ముందు ముందు తినేవాళ్ళు కరువైతున్నారు మరి ఈ సమయంలో ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేశారు ఈ సంవత్సరం ఆదుకుంటాం ఇన్నేళ్ళకెళ్ళి చేసినాం మరి వేరే రాష్ట్రాల్లో ఎవరు పట్టించుకునే నాతుడు లేడు పక్కకే ఉంటుంది మనకు ఛత్తీస్గఢ్ 1100 1200 కేవలం కొని పాపన అవుతలేదు మరి మనం 1835 రూపాయల కొంటున్నాం ఇక్కడ ఎప్పుడు డిమాండ్ లేదని కొని ఏం చేస్తాం గోదాములలో పెట్టి ముక్కబట్టలేదు మరి ఆ పరిస్థితిలో సన్నబియ్యంకు డిమాండ్ ఉంది ఇంతకుముందే అభ్యుదయ రైతు భరద్వాజ్ చెప్పిండు వేరే దేశాలలో కూడా అడుగుతున్నారని చెప్పి మరి అట్లాంటి సందర్భాల్లో మనం తప్పకుండా సన్నబియ్యాన్ని కొనాలి కొన్ని అక్కల అనుమానం ఉన్నది తీసుకుంటుందా అని వాస్తవానికి అంతోయంత తీసుకునే అవకాశం ఉంటే సన్నబియ్యంకే ఉంటుంది దొడ్డు బియ్యంకైతే అవకాశమే లేదు ఎక్కడ కూడా ఇవాళ మాట్లాడే ఎవరెవరో రకరకాల నాయకులే అనుకొని ఇంకెవరు అనుకొని ఇంకెవరు అనుకొని వాళ్ళు ఒక్కసారి గుండె మీద చేసుకొని చూసుకోవాలి వేరే రాష్ట్రాల్లో దొడ్డు ఎడ్లు ఎవరైనా కొట్టున్నారు మరి ప్రభుత్వం మంచి చెప్తుందా చెడు చెప్తుందా అని ఆలోచన చేయాలి రైతుల మంచి కోసం ఈ మాట చెప్పి ఈ చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ మేము సైతం అంటూ ముందుకొచ్చిన వెల్దుర్తి అభ్యుదయ రైతులందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు అంటే ఇది మీ ముందు చూపుకు నిదర్శనం ఇన్ని రోజులు కూడా మీరు ఇక్కడ పసుపు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండే పసుపు ఎక్కువ ఎక్కడ పెడతారు అంటే ఎట్లయితే లక్ష్మీపూర్ అంతర్గామ వెల్దుర్తి 5-6 ఊర్లు చెప్పచ్చు కూరగాయలు ఎక్కడ పెడతారా అంటే తిప్పనపేట శంకులపల్లె అంతర్గామ వెల్దుర్తి 5-6 తిమ్మాపురం కొన్ని గ్రామాలు చెప్పచ్చు అట్లనే అవన్నీ కూడా అప్పుడు డిమాండ్ ఉన్నాయి మరి ఇవాళ దొడ్డు బియ్యంకు డిమాండ్ లేదు వరి పండుతుంది మరి మీరు ఆలోచించారు ఇవాళ ముందరికి వచ్చారు అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తారని చెప్పి ముందుకు వచ్చినందుకు మరొక్కసారి మీకు అభినందనలు తెలియజేస్తాను ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఆలోచిస్తుంది పోయిన సంవత్సరం మనం చూసాం పుట్టిగానే ఫర్టిలైజర్ దొరకలేదు యూరియా దొరకలేదు ఆగం పట్టించారు అనవసరంగా ఎక్కువ వాడిన పరిస్థితి వచ్చింది దాని ద్వారా
కొంత ముందే తీసుకుని దాచుకోవడం షార్టేజ్ అయింది. షార్టేజ్ అయిందని చెప్పి మళ్ళీ ఆగమాగం చేసుడు అనవసరంగా రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితులు మనం చూసాం. చివరగా శాస్త్రవేత్తలు ఇదే వేదికగా మనందరం ఉన్నాం. అభ్యుదయ రైతులున్నారు. అగ్గి తెగులు వచ్చింది, బెడవిరుపుడు వస్తుందంటే యూరియా ఎక్కువ వాడద్దు, అతిగా నీళ్లు పెట్టడం, అతిగా యూరియా వాడడం వల్ల కూడా అగ్గి తెగులు వస్తాయని చెప్పి ఇదే వేదికగా పంట రాకంటే 2 నెలల ముందే మనం మాట్లాడుకున్నాం. దానిపైన మళ్ళీ కూడా నేను మాట్లాడిన శాస్త్రవేత్తలతో కారణం ఏంటంటే మనం అగ్గి తెగులకు యూరియా రోగం తీసుకురాదు, కానీ అగ్గి తెగులు వచ్చినప్పుడు యూరియా వేసేసరికి మళ్ళీ పచ్చగా చీడగానే మళ్ళా ఆ తెగులు అంటే ఆ చీడ పురుగులు మళ్ళీ ఎక్కువ వస్తాయి. ఆ అగ్గి తెగులు మందు కొట్టినాక అటనుగా యూరియా వేసుకుంటూ వేసుకోవాలి సార్. మనం అది ఎడిపోతుంది కదా అని యూరియా చల్లుకుంటాం, అంత పచ్చ రత్తా పోతుంటుంది, తెగులు తినుకుంటా పోయి దానివల్ల మనకు దిగుబడి తగ్గింది. ఈ విషయంలో ఆ రోజు మరి చెప్పారు, మరి ఆ రోజు ఒకటేసారి చెప్తే నాకు కూడా అర్థం కాలే, నేను మళ్ళీ వాళ్ళు అడిగి తెలుసుకున్నా కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఈ విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా హరీష్ మంచి యువకుడు ఉన్నాడు, ఏ యువ మీకు మన అదృష్టంగా భావించాలి. కొన్ని ఇలాంటి యువకులు కూడా కొందరు మంచిగా ఇవాళ వచ్చి మీకోసం పనిచేస్తూ ఉన్నారు జాప్తాపూర్ వెల్దుర్తి ఈ ప్రాంతంలో. హరీష్కు నేను పూర్తి స్థాయిలో అభినందనలు తెలియజేస్తున్నా మీ లోపల చైతన్యం తీసుకొచ్చినందుకు. మరి అదేవిధంగా ఫర్టిలైజర్ ఈ సంవత్సరం ఏమాత్రం షార్టేజ్ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా కలెక్టర్ గారు నిన్న మొన్న 2 రైల్ రోడ్లలో ఫర్టిలైజర్ వచ్చింది, మనకు యూరియా కానీ ఎలాంటి కొరత లేవు. మరి రెండో విషయం మొన్న కరీంనగర్లో కూడా మాట్లాడిన సందర్భంలో ఫాస్ఫరస్ ఎక్కువ వేయద్దని చెప్పారు, మన భూములలో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పటికే సబ్సిడీ పైన మనం జీలుగులు జనుము వాడిస్తున్నాం, అవి కూడా వేయడం వల్ల ఒకవైపు ఇంతకుముందు సోదరి జడ్పీ చైర్పర్సన్ గారు చెప్పినట్టు మన భూమిలో కొంచెం మంచిగా సారవంతం అవుతుంది, భూమిలో లోపల ఉన్న వానపాములు అవన్నీ కూడా మంచిగా క్రిములు అంటే మన పంట పొలాలకు కావాల్సినవి అవన్నీ కూడా ఎదుగుదలు వస్తాయి, యూరియా వేయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది, 20% తగ్గుతుంది. ఎవరైతే జీలుగలు జన్మేస్తారో ఒక 20% యూరియా తక్కువ వేయచ్చు. ఆ విషయాన్ని కూడా ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. ఆరోగ్యం కూడా ఉంది. మరి అట్లనే ఇప్పుడు సన్నబియ్యం విత్తనాలు కూడా అన్నీ కూడా వచ్చినాయి. ఎట్లయితే ఫర్టిలైజర్ వచ్చిందో ఎరువులు వచ్చినాయో ఈ విత్తనాలు కూడా వచ్చినాయి. అందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడు కూడా మనం ఒక అడుగు ముందట ఎర్ర బియ్యం అంటాం, వాసన బియ్యం అంటాం. ఇంతకుముందు భరద్వాజ గారు చెప్పారు సెంటెడ్ రైస్ అని ఇంగ్లీష్ పదం వాడేది, అంటే వాసన బియ్యం. మనం ఏదైనా తినాలనుకున్నప్పుడు ఏ ఆహారమైనా కానీ కొద్దిగా చూస్తే మంచిగా ఉండాలి, ఇలా వాసన మంచిగా ఉండాలి, రుచి మంచిగా ఉండాలి, మూడు మంచిగా ఉంటేనే ధర ఎక్కువ కనపడదు. మన డిమాండ్ అండ్ సప్లై. మరి వాస్తవానికి భారతదేశంలో ఉన్న ఇప్పుడు బియ్యం కానీ మక్కలు కానీ ఇంకా వివిధ రకాల దినుసులు అన్నీ కూడా ప్రపంచ ధర కంటే బాగా తక్కువే లేవు, బాగా ఎక్కువ కూడా లేవు. ఆడికాడికి ఏదో నడుస్తుంది. మనం డిమాండ్ ఉన్న పంటలు వేస్తే మనకు రేట్ ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు వాసన బియ్యం వేసినాం అనుకోండి, మనకు రేట్ ఎక్కువ వస్తుంది. దాంట్లో మనకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నేను కూడా ఇక్కడ పుట్టి వెళ్ళినా కాబట్టి ఇక్కడ ఉన్న వేదిక పైన అందరూ రైతులే, కలెక్టర్ గారు కూడా మంచి వ్యవసాయం లేదు కాబట్టి మనం ఏమనుకుందాం అప్పుడు వాసన బియ్యం వేస్తే బాస్మతి అనుకుందాం, కొనుక్కొచ్చుకుంటాం 120 రూపాయల కిలో 100 రూపాయల కిలో. మనం ఎందుకు మన దగ్గర దిగుబడి రాదు, ఎక్కువ రాదు పంట. కానీ ఇంతకుముందు చెప్తున్నారు ఏం బియ్యం అంటే శంకుడు అనే బియ్యం మనకు వాసన బియ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మనం చాలా చోట్ల ఫంక్షన్లలో వీటన్నిట్లలో బగారా కానీ బిర్యానీ కానీ వాటికి ఇది ఎక్కువ వాడే అవకాశం ఉంటుంది. రేటు మనం చూస్తున్నాం బయట బగారా బియ్యం అనగానే ధర పెరుగుతుంది కాబట్టి ఇట్లాంటి వాటి కోసం మనం ఆలోచించాలి. మరి అదేవిధంగా ప్రత్యేకంగా ప్రతాప్ సింగ్ గారు మీకు చాలాసేపు ఒక 15 నిమిషాలు మాట్లాడారు. వారు మాట్లాడుతుంటే ఇంతమంది కూడా ఇంకా మాట్లాడినని చూస్తున్నాను, ఎందుకంటే మన దేశంలో అన్నిటికంటే డిమాండ్ ఉన్నది నూనె, వంట నూనెలకు, వంట నూనెలకు. నువ్వులు అదే పరిస్థితి, పొద్దుతిరుగుడు అదే పరిస్థితి, పామాయిల్ అంటే మన పామాయిల్ అని కొనుక్కుంటున్నాం, మన దగ్గర లేవాడు. ఆ పామాయిల్ మనం చాలా విరివిగా వాడుతున్నాం, ఆ పామాయిల్ కూడా అదే పరిస్థితి ఈసారి. అందుకే నువ్వులు మంచి 10,000 రూపాయల క్వింటాల్ దానికి వచ్చినాయి, 10,000 రూపాయల క్వింటాల్ దానికి వచ్చినాయి. ఎందుకంటే మనకు నూనెలు ఎక్కువ పండుతలేవు. వేరే దేశాలలోకి వెళ్ళి 70,000 కోట్ల రూపాయల నూనె దినుసులు మనం తెచ్చుకుంటున్నాం. చిన్న విషయం కాదు, నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ఒకటి మన విదేశీ మారక ద్రవ్యం పోతుంది, దేశానికి నష్టమవుతుంది. రెండవది కొనాల్సిన పరిస్థితి వచ్చింది, దానికి చాలా డిమాండ్ ఉంది. అయితే ఈ ఆయిల్ పాం విషయంలో ఈ మధ్యలో చర్చ వచ్చింది. నేను
మన గౌరవ మంత్రివర్యంతో కూడా మాట్లాడినాం. ఎక్కడెక్కడ కొంత నీళ్ళు ఏడాది పొడుగు ఉండాలి, వడ్ల కంటే వరి కంటే నీళ్ళు తక్కువ అవసరం పడతాయి, మక్క కంటే కొద్ది ఎక్కువ అవసరం పడుతుంది, కానీ ఎండాకాలం కూడా ఉండాలి, 365 రోజులు నీళ్ళు ఉండాలి. అట్లనే ఆ పంట కూడా 365 రోజులు మంచిగా వస్తుంది, ఎక్కువ కూలీలు అవసరం ఉండదు. మధ్యలో ఇంతకుముందు చెప్పినట్టు అంతర్ పంటలు వేసుకోవచ్చు, అవి కూడా డిమాండ్ ఉన్న పంటలు, కందులు అట్లాంటివి వేసుకోవచ్చు మనం. తర్వాత కోకో వేసుకోవచ్చు, వాటికి కూడా మార్కెట్ ఉంది. వీటన్నిటిపైన కూడా పెద్ద సెమినార్ జరిగింది, నేను కూడా అటెండ్ అయ్యింది. కానీ దీనికి ఒక ఫ్యాక్టరీ కావాలి, దాని విషయంలో గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారితో మాట్లాడినాం. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర జయపూర్లో ఒకటి పెడతా ఉన్నారు, మనం కూడా ఒకటి దొరవపూర్ ఏరియాలో ఆయిల్ ఫీడ్ ద్వారా కానీ లేదా ఏదైనా ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ ఒక పారిశ్రామికవేత్తను తీసుకొచ్చి స్టార్ట్ చేయించాలనే విషయంలో కూడా చర్చించడం జరిగింది. మరి ఈ రకంగా ప్రతి విషయంలో కూడా రైతుల కోసం ఎల్లో వెళ్ళినా పనిచేస్తుంది ప్రభుత్వం. మొన్న చాలా కష్టాలు పడ్డ రైతులు, మన రైతులందరూ కూడా ఆరవోసి దాన్ని మొత్తం పట్టి పంపడం జరిగింది. మరి దానికి కారణం ఈ 1153, 1156, 244T3 జైత్యాలు, ఈ మూడు విత్తనాల వల్ల ఇది వచ్చింది. ఆ మూడింటి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇక ముందు మీకు ఆ 1153 కానీ 56 కానీ ఈ 244T3 ఏ సంఖ్యలో కూడా మీకు దొరకదు విత్తనం, అది ఎవరు కూడా పెట్టద్దు. ఆ విత్తనం వల్లనే ఇదంతా దెబ్బతిన్నాం. అదే 1010 పెట్టినక్కడ మనకి ఇబ్బంది కాలే, చాలా చోట్ల 1010 పెట్టినక్కడ ఇబ్బంది కాలే. కాబట్టి ఇక ముందు ఆ 1153, 1156 దొరకదు. ఎవరైనా వ్యక్తిగతంగా ఉంచుకున్నా పెట్టద్దు, ఎందుకంటే ప్రభుత్వం దాన్ని నిషేధించింది, కొనేవాళ్ళు కూడా ఉండరు. ఈ ధాన్యం సరఫరా విషయంలో ఇక్కడ నుంచి రైస్ మిల్లు తీసుకుపోవడం విషయంలో సహకరించాను. ఇంతకుముందే నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఒక రైతు, వారు ఒక ముందే గుర్తించారు. మేమందరం కూడా, నేను మహిపాల్ రెడ్డి మేమందరం పోయి కూర్చున్నాం సార్ దగ్గర. మరి చిట్టీలు అంటున్నారు, ఐకేపీలు అలా పోయొద్దు అంటున్నారు, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీకు కూడా తెలుసు చాలామంది ఇంకా బాగా రకరకాలుగా అపోహలు సృష్టించేసరికి న్యాచురల్గా రైతు గౌరవపడ్డాడు. అరే ఏంది సెంటర్లో పోయొద్దు అంటారు, మరి వాస్తవానికి ఇప్పుడున్న వడ్లు పట్టే సెంటర్లు మనకి ఎక్కడ ఉన్నాయా? చాలా వడ్లు పట్టే సెంటర్లు లేవు. ఆంధ్రగా కాడ మొత్తం రవీంద్రరెడ్డి బైపాస్ రోడ్డు మీద ఆడ రాదరా ధరువులు కాడ మూలు పెడితే సరిగ్గా దానికి వేసాడు, ఏడ కూడా లేవు. మరి అందుకని చెప్పి చెప్పడం జరిగింది తప్ప వేరే లేదు. కానీ రైతులు ఇంకొక విషయంలో, మరి మీ పొలాలనే పోసుకోమన్నారు, చాలామంది ఇబ్బంది పడ్డారు. ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క రైతు కళ్ళంలో సిమెంట్ చేయించుకుంటే 70,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఓ ముగ్గురు నలుగురు రైతులు ఒక దగ్గర ఉండాలి, మనసుకు ఒకటి వేసుకొని చేసుకోవాలి, 70,000 రూపాయలు ఇస్తుంది. ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి. మరి వాళ్ళ ఉపాధి హామీ పథకాన్ని మన కుటుంబంలో ఎదురుతు కుటుంబం చూస్తుంటే, మరి ఇప్పుడు ఏం చేసినా తీసుకొచ్చి కాలువలు పెట్టిన నడుతుందా? మొత్తం కాలువలకే పెట్టినాం. అంటే రైతుల గురించి ఆలోచిస్తున్నాం, మీకు ఆలోచన లేదు. రెండవది కూరగాయలు మీరు బాగా పండిస్తారు, ఇంతకుముందు చెప్పారు ప్రతాప్ సింగ్ గారు పందిరి కూరలు పెట్టువని. మేము మన అందరం పోయినా అట్లా కెనాల్ మీద ఓ పెద్దమంది చనిపోతే అక్కడ పోతా ఉంటే రవీంద్రరెడ్డి తోట కనబడ్డాడు, మంచిగా కణీలు గిణీలు వాతిడు మీద వైర్లు వేసేడు, ఎడు చూసినవి కనబడుతున్నాయి. మంచి ధరకు బీరకాయలు ఆనపకాయలు బండి కాకరకాయలు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఆ విషయంలో కూడా ఆలోచించాలి. ఇప్పుడు కొద్దిగా తగ్గింది సబ్సిడీది, ఇప్పుడు లేదంటు మొన్నటి వరకు ఉండినట్టు, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవాలి. అట్లనే ఈ కూరగాయలు పెట్టినప్పుడు కూడా ఉపాధి హామీ కింద కూడా మనకు మనం పెట్టుకోవచ్చు. ఒక్కొక్క గుంత తవ్వితే 35 నుంచి 75 వరకు ఒక్కొక్క రకమైన వాటికి ఇస్తున్నారు. చెట్టు పెడితే 17 రూపాయలు ఇస్తున్నారు, వాటికి ఎరువులు వేసుకుంటే 2,000 రూపాయలు ఇస్తున్నారు, ఆ చెట్లకు నీళ్లు పోసినందుకు చెట్టుకు 5 రూపాయలు చొప్పున ఇస్తున్నారు, అది ఆయిల్. కాబట్టి మన ఈ ఉపాధి హామీ రైతులు కూడా ఈ హార్టికల్చర్ విషయంలో అంటే కూరగాయలు కానీ ఈ ఆయిల్ పంప్ చెట్లు పెట్టినప్పుడు కానీ మామిడి తోటలు పెట్టుకున్నప్పుడు కానీ లేదా ఇట్లాంటి ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని కళ్ళాలు చేసుకోవట్లో ఇవిట్లలో కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఇట్లాంటి ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు తీసుకుంటుందో వాటన్నిటిని ఒక అభ్యుదయ రైతులుగా మీరందరూ ఉపయోగించుకొని మీరు కూడా మంచి లాభాల పాటు నడిచి మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలో అన్నిటికంటే మనం ముందుండింది. దురదృష్టవశాత్తు కరోనా వచ్చింది, ఇప్పుడు ప్రపంచమే కింద మీద అవుతున్నది, మీకు అందరూ తెలియని కాదు. ప్రజాప్రతినిధులు మా జీతాలు లేవు, కలెక్టర్ గారు కూడా 40% జీతం కట్టు, 60% జీతం కట్టు, మన వ్యవసాయ అధికారికి సగం జీతం కట్టు. అంటే కారణం ఏంటంటే డబ్బులు లేక, ఇదంతా నవ్వుకుంటా మాట కాదు, బాధాకరమైన విషయమే. ఇలాంటి పరిస్థితి ఎక్కడ రాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఒక భారతదేశంలో తెలంగాణలో కాదు. ఈ సమయంలో ప్రజలందరూ కూడా కొంత సహకరించాలి. రెండవది
మరి పనుల పని ఒక విషయం చెప్పి పోవాలి ఈ కరోనా అయితే ఇంకా పోలే కొంత పెరుగుతున్నట్టే కనబడుతున్నది కానీ మనం చూస్తున్నాం కరోనా ఉన్నదని ఇంట్లో కూర్చుంటే పని నడిచేది కాదు మనం భౌతిక దూరాన్ని ఒలకొలం దూరం ఉండుకుంటూ కొంచెం మాస్కులు కట్టుకొని వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి ఎక్కువ పోకుండా వీలైనంత వరకు పోయినా కానీ ఇంటి ముందర చేతులుంటే చేతులు కడుక్కొని పోవాలి సపరేట్గా మన పని మనం చేసుకొని రావాలి ఆ రకంగా మెయింటైన్ చేసుకుంటూ ఈ వ్యాధి బారిన కూడా మనం పడద్దు యువకులకు వచ్చినా కానీ అది వస్తుంది పోతుంది భగవంతుని దయ వల్ల ఈ రోగం కదొక్క మంచి గుణం ఉన్నది మంచి గట్టి గుణాలకు వస్తుంది 14 రోజుల్లో పోతుంది కానీ 14 రోజులు ఒక చెడుకునే ఉన్నదంటే ఈ రోగులకు జర బలహీనంగా ఉండవు పెద్ద మనుషులు షుగర్ పేషెంట్లు టీబీ బీమారు ఉన్నోళ్ళకు ఈ మంచి గట్టి గుణాలు కూడా తుమ్ముతే దగ్గుతే ఆ తుమ్ములతోటి తుమ్ములతోటి ఎదురుగా మన కుటుంబాలలో బలహీనంగా ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యువకులు కూడా అంటించుకోవద్దు మాకేం కాదు కదా అని ఎందుకంటే నువ్వు అంటించడైతే పక్క కాబట్టి అంటియద్దు నువ్వు అంటించుకోవద్దు అంటే మనం మూతికి బట్ట కట్టుకొని ఉండాలి ఒకరికొకరు ఫిజికల్ డిస్టెన్స్ భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా కూడా కోరుతూ మరి ఇన్ని రోజులు కూడా మీరు సహకరించారు ధాన్యం మన సరఫరాలో గౌరవ కలెక్టర్ గారితో నినాదం ఉన్నా కూడా మళ్ళీ వెళ్ళి అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది లారీలు అన్నీ కూడా మొన్న రెండు రోజులు ఫర్టిలైజర్కు రంజాన్ వీటి వల్ల కొంత డిస్టర్బ్ అయింది మూతలు కూడా ఇంకా చాలా ఉన్నాయని చెప్పి ఇంతకుముందే మాజీ సర్పంచ్ గారు అని చెప్పారు మోతారా నుంచి కూడా 25 లారీలు కావాలని చెప్పి వచ్చింది కొన్ని సెంటర్లు అయితే క్లోజ్ అవుతున్నాయి మన దగ్గర కూడా ఒక తక్కువనే ఉన్నట్టున్నది అంతే తక్కువనే ఉన్నట్టున్నది మిగతా చోట్లలో కూడా ఇవాళ వీడియో ద్వారా నేను రైతు సోదరులు వివిధ గ్రామాల్లోని రైతు సోదరులు కోరుతా ఉన్నా ఇంకా దాదాపు 8-10 రోజులుంది వర్షాలు వచ్చేదానికి ఈ లోపల ప్రతి గ్రామంలోని వరి ధాన్యం రైస్ మిల్లకి వెళ్ళే విధంగా గౌరవ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో పనిచేసి ఎందుకంటే ప్రతి గ్రామానికి మండలానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ లేచారు వాళ్ళ ద్వారా తప్పకుండా ఈ ధాన్యం అంతా కూడా రైస్ మిల్లకు చేరుతుంది ఆ రైతులకు కూడా డబ్బులు వస్తాయి ఇప్పటికే ఒక్క జగిత్యాల జిల్లాలో 760 కోట్ల రూపాయలు వచ్చినాయి రైతులకు వాటిలో 760 తమ్ముడు సపోర్ట్ కొడుతున్నారు ధన్యవాదాలు మీకు వచ్చాయా మీకు వచ్చి సో ఈ రకంగా ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ రకంగా ఇచ్చింది ఇంతకుముందు చెప్పిన దేశం మొత్తం మీద ఇక బడ్డ గుర్తనుకోండి 86% కొంటే మన వల్ల 53 పైసలు మళ్ళీ 86 పైసలు అవి కొంటే 53 పైసలు ఒక తెలంగాణ వాస్తవానికి మన రైతుల యంత్రం ఉండాలంటే 4 పైసల మందమే దేశంలో 86 పైసల మంది కొంటే 54% మనమే కొన్నాం అందులో ఒక 40% మందికి ఇప్పటికే పైసలు వచ్చేసి దాంట్లో మన జగిత్యాల జిల్లాలో కూడా 760 కోట్ల రూపాయలు వచ్చాయి ఈ రకంగా ఈ రైతు ప్రభుత్వం మీరందరూ కూడా నమ్మి ఈ వడ్ల సన్న రకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాడు సన్న రకాలు పెట్టడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై జైతల జైత్యాల మండల ఎల్దుర్తి గ్రామం అయిన మేము ఎల్దుర్తి గ్రామం అయిన మేము గత సంవత్సరం సాగు చేసిన పరివిస్తీర్ణంలో మొత్తం సన్నరకాలు సాగు చేస్తామని అలాగే మొక్కజొన్నను అంతర పంటగా తప్ప మరి ఏ రకంగా సాగు చేయమని ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ సూచనల మేరకు వారు సూచించిన పంటల సాగు చేపట్టి తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే మంచి పేరు తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము పొలం కొట్టు అట్లా
అనేది అలవాటు చూసి తక్కువ చూసి సార్ 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 మళ్ళీ ఒకసారి వర్షాకాలం నీళ్ళు మంచిగా ఉంటాయి నీళ్ళు ఎక్కువ కూడా ఇది మిషన్ తయారు శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ శుభశేఖర్ కరోనా మనం చెప్పలేదని అనుకుంటాం మనం చెప్పడం కానీ సార్